చెప్పి రైతులన్నారట సరే అని చెప్పి రాజుగారు చెప్పినట మళ్ళ ఎస్ మళ్ళొక సర్కులర్ ఇచ్చినట రేపటి నుంచి ఈ వచ్చే పంటలో ఈ రైతులందరూ కూడా నా రాజ్యంలో ప్రజలందరూ కూడా నేను క్షేమంగా ఉండండి ఇప్పటి నుంచి పైది నాకు పైది మీకు కిందిది నాకు అని చెప్పినట మళ్ళొక సర్కులర్ ఇచ్చినట పండించేటటువంటి ఏం పండియాలంటే ఆలుగడ్డలు ఎల్లిగడ్డలు వడ్లు పల్లీలు ఇటువంటి భూమిలో వండేటి పండి అని చెప్పి సర్కులర్ ఇచ్చినట రైతులకు అర్థం కాలే అరే మా రాజు కింద వండినవి మాకు పైన కొట్టున్నాడు పైనకు వచ్చేటి ఆయన కొట్టున్నాడు అని చెప్పి మళ్ళా వచ్చేసరికి కింది అని రాజు తీసుకుపోయినట పైది గడ్డి మాత్రం ఇలా పేదోళ్ళకు పిల్లట ఇటువంటి తుగ్లక్ నిర్ణయాలతో ఆ రోజు తుగ్లక్ నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నాడో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తుగ్లక్ నిర్ణయాలతో ఈ తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఎక్కడ చూసినా సమస్యలన్నా బాధ అనిపిస్తుందన్నా ఇలా ప్రజా సంగ్రామ యాత్ర వేస్తుంటే పేదలు ఏడ్చిరన్నా బాధపడ్డరన్నా నాకు బాధలు చెప్పుకున్నారన్నా ఎక్కడ చూసినా గుర్చలే 17-18 వేల అప్లికేషన్లు వస్తే 17-18 వేల అప్లికేషన్ దరఖాస్తులు వస్తే వినపత్రాలు వస్తే 60% ఇలా గరీబులన్నా ఇల్లు లేని పేదలన్నా ఇల్లు లేని పేదలన్నా ఒక ఇంటికి పోయినా చిన్న గుడిసెన్నా ఒక ఇంట్లో చిన్న గుడిసె ఉంటే ఆ పాప బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తుంది బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తుంది అన్నా నేను ఎట్లుండాలన్నా ఇంట్లో మా తమ్ముడు డిగ్రీ చేస్తుండన్నా నేను బీటెక్ చేస్తున్నా మా నాన్న లేడన్నా మా అమ్మ మా నాన్నమ్మ మా అమ్మమ్మ మా తాత నేను మా తమ్ముడు ఈ పూరి గుడిసెలో ఎట్లా ఉండాలన్నా అని చెప్పి ఆ తల్లి ఏస్తే ఏం సమాధానం చెప్పాలన్నా ఇంకో గుడిసె పోతే చిన్న ఇద్దరు ముసలోళ్ళన్నా వాళ్ళ తల్లి తనలతో ముసలోళ్ళు నిక్కి ఉంటున్నారు చిన్నలో ఇక్కడ అంతెందుకన్నా మన సర్పంచ్ మల్లేశంకు పూరి గుడిసెన్న ఒక సర్పంచ్ గతి ఎట్లుందన్నా బాధ అనిపించిందన్నా అందుకే ఈ వేదిక ద్వారా చెప్తున్నా మా నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన